हेलो एव्रीवन वेलकम टू अवर चैनल उत्तर कोस्ता याना विस्तरी उपरीतल आवर्तन रानुन्नटुवंटि 8 गंटल पाटु उत्तरांध्र जिल्लालो भारी वर्षालु मुख्यंगा विजयनगरम विशाखपट्टणम पार्वतीपुरम मन्यम जिल्लालो ई रोजु भारी वर्षालु कुरुस्तायनि वातावरण केंद्रम वेल्लडिंचिंदि। इक पूर्ति समाचारान्नि तेलुसुकुने मुंदु मीरु मन चानल्नि सब्स्क्रैब् चेयनट्लयिते वेंटने सब्स्क्रैब् चेयंडि। बंगाळाखातंलो ఏర్పడినటువంటి అల్పపీడనం గంటకి 12 కిలోమీటర్ల వేగంతో విస్తరించి విశాఖ వద్ద తీరాన్ని దాటనుంది। దీని ప్రభావంతోనే కోస్తా తీర ప్రాంతాల్లో రాత్రి నుంచి కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి। ఇప్పటికే గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతానికి పల్లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి। మే 4వ తారీఖు వరకు కూడా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది। ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు ఉంటాయి। గంటకి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయి। తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు నమోదయ్యాయి। హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జీహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్ ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, బంజారా హిల్స్ ప్రాంతాలలో కూడా పగటి సమయంలో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గి కుండపోత వర్షాలు నమోదవుతుండటంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది। జీహెచ్ఎంసీలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది। ఇక ఆ తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఇదే విధంగా వర్షాలు కురవనున్నాయి। సో ఇది వెదర్ అప్డేట్। థ్యాంక్ యూ సో మచ్।